హాయ్ అండి వీఎల్లీ మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం సో ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ అనేది మన సిఎస్ఈ పోర్టల్ నుంచి చేయవచ్చండి చాలా ఈజీగా సో మీరు కనుక రీఛార్జ్ చేయాలి అనుకుంటే మీ యొక్క డిజిటల్ సేవ లాగిన్ అయిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్లో ట్యాగ్ రీఛార్జ్ అని సెర్చ్ చేయవచ్చు సో ఇక్కడ డిజిటల్ సేవా లాగిన్ అనేది లాగిన్ అయిన తర్వాత పైన సెర్చ్ ఆప్షన్లో ఒక నిమిషం ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా సెర్చ్ ఆప్షన్లో ఫాస్టాగ్ రీఛార్జ్ అని సెర్చ్ చేయండి లేదా ఫాస్ట్ ట్యాగ్ అని సెర్చ్ చేసినా సరే మనకి ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది సో ఇందులో ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే ఫాస్ట్ ట్యాగ్ ఏ బ్యాంక్ నుండి అయితే ఇచ్చారో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు రీఛార్జ్ చేసేది ఐహెచ్ఎంసిఎల్ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ ఆ ట్యాగ్ కాబట్టి దాని మీద క్లిక్ చేసి వెహికల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మనం ఒకవేళ సీఎస్ఈ పోర్టల్ నుంచి కాకుండా డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కానీ చేసినట్లయితే మొబైల్ నెంబర్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా రీఛార్జ్ అయితే చేయవచ్చు కానీ మన సిహెచ్సి పోర్టల్లో మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఏంటంటే కస్టమర్కి వెంటనే మెసేజ్ రా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి కస్టమర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది కస్టమర్ నేమ్ వచ్చినట్లయితే కరెక్ట్గా నెంబర్ ఎంటర్ చేసామా లేదనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది తర్వాత మనం అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి అమౌంట్ ఎంటర్ చేసి కింద వాలెట్ పిన్ ఇచ్చేసి పే మీద క్లిక్ చేసినట్లయితే రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వటం జరుగుతుంది సో మీరు ఏదైతే రీఛార్జ్ చేస్తున్నారో అక్కడ రీఛార్జ్ కంటే ముందుగా మనకి ఇక్కడ మినిమం బ్యాలెన్స్ అంటే మినిమం ఎంత రీఛార్జ్ చేయాలనేది కూడా చూపిస్తుంది మినిమం కంటే కొంచెం ఎక్స్ట్రా రీఛార్జ్ అయితే చేయాలి దానికంటే తక్కువ అయితే అవ్వదు ఈ ఐహెచ్ఎంసీలు అయితే టూ హండ్రెడ్ మినిమం బ్యాలెన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా మనం అమౌంట్ ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేసినట్లయితే ప్లీజ్ డూ నాట్ రీలోడ్ ద రీఫ్రెషన్ అని ఇలా రావటం జరుగుతుంది ఇందులో రెండు టిక్ మాక్స్ రా వచ్చిన తర్వాత రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని రావటం అయితే జరిగింది ఈ అయితే మనం కస్టమర్కి ప్రింట్అవుట్ తీసుకొడేయచ్చు సో మనం ప్రింట్ డౌన్లోడ్ చేసి కస్టమర్కి ఇచ్చినట్లయితే సరిపోతుంది సో మీరు రీఛార్జ్ చేసే ముందుగా మై ఫాస్టాగ్ యాప్లో ఇక్కడ వెహికల్ స్టేటస్ అయితే చెక్ చేయండి బండి నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ ఫాస్ట్ ట్యాగ్ అనేది యాక్టివ్లో ఉందా లో బ్యాలెన్స్లో ఉందా బ్లాక్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోండి యాక్టివ్లో కానీ లో బ్యాలెన్స్లో ఉంటే రీఛార్జ్ అయితే చేయవచ్చు బ్లాక్ లిస్ట్లో ఉంటే మాత్రం రీఛార్జ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు మీరు అయితే అటువంటి వాటికి రీఛార్జ్ అయితే చేయకండి నెక్స్ట్ ఇక్కడ ఇష్యూర్ బ్యాంక్ నేమ్ అని ఉంది కదా ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే మీరు ఫాస్ట్ ఏ బ్యాంక్ నుంచి తీసారో తీసుకున్నారో ఆ నేమ్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో దానికే మీరు రీఛార్జ్ చేయాలి లేదా కస్టమర్ వేరే బ్యాంక్ చెప్పినా సరే ముందు స్టేటస్లో తెలిసిపోతుంది ఏ బ్యాంక్ నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఇచ్చారనేది కొంతమంది కస్టమర్లకి వాళ్ళు ఏ బ్యాంక్ నుండి ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నారనేది తెలియదు మనం ఈ విధంగా అయితే స్టేటస్ చెక్ చేసినట్లయితే మనకి ఏ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ ఇచ్చారనేది తెలుస్తుంది సో దాన్ని మనం క్లిక్ చేసి రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా చేయవచ్చు ఒకవేళ మీరు ఫోన్పే నుంచి రీఛార్జ్ చేయాలనుకుంటే జస్ట్ ఫోన్పే ఓపెన్ చేసి మనకి ఇక్కడ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే బ్యాంక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో ఏ బ్యాంక్ అయితే ఫాస్ట్ ట్యాగ్ ఇష్యూ చేశారో ఆ బ్యాంక్ క్లిక్ చేసి వాళ్ళ వెహికల్ నెంబరు ఎంటర్ చేసి కన్ఫామ్ చేసుకొని వారికి ఎంత అయితే రీఛార్జ్ చేయాలో అంత క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో అర్థమైంది కదా ఏ విధంగా రీఛార్జ్ చేయాలనేది ఇంకా ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది సో ఇదే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఆల్